నిన్నే నేను వెతుకుతూ ఉంటే మరుగైపోతావే ఇది తప్పని మజిలి ఇది జాముల బదిలి నువ్వే హృదయం చెదరే కలరే अरे सीरियस హెల్త్ బాలేదంటే అరే చెప్త కూడినవేంది బుద్ధి కూడా ఇంత కూడా లేదు కదా నీకు అసలు ఏసుడు నా నస్తలేదు ఏం చేసిన నేను అసలు ఎందుకు నా మీద కోపం అవుకుంటా చెప్పేసి ఆరిక ఏం చెప్పాలి లక్కీ నేనే చెప్పా నీకు అర్థం కాదా ఏం అర్థం కాదు చెప్పాలి అమ్మాయికి నేను ఆల్్రెడీ మొత్తం చెప్పాను చేస్తున్నారు మీరు నేను ఆల్్రెడీ మొత్తం చెప్పా కదా అదే మళ్ళ ఇద్దర్తో మాట్లాడకపోతే ఏం టార్చర్ ఉండేది కాదు అర్థమైందా ఇద్దర్తో మాట్లాడకపోతే ఏం టార్చర్ ఉండేది కాదు అర్థమైందా रिलेशनशिप బదలాం నిన్ను బదలం చేసంత పెద్దదాన్ని నేను ఏం కాదులే కదా ఇద్దరు మాట్లాడుకుంటది మీ ఇద్దరు గొడవ పడుతుంది అరే ఆదిక చెప్పేసి తల్లి మా నన్న ఎందుకు మధ్యలో షాట్ చేస్తున్నా ఏం చెప్పాలంటే ఏముంది మన ఇద్దరు మధ్యలో ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరు మధ్య ఇప్పుడు నిన్నే నేను వెతుకుతూ ఉంటే మరుగైపోతావే నేను చెప్పిన అవని నువ్వు అమ్మని ఏ ఇప్పుడదంతా కాదు నేను తన కాల్ లో చెప్పాను కదా అది పక్కన పెడితే అరే ఏం చెప్పిరో కా ఫోన్ లో ఏం చెప్పింది నేను చెప్పేది విని నన్ను అసలు మాట్లాడనివ్వు నువ్వు చెప్పు నన్ను అసలు మాట్లాడనివ్వడా మాట్లాడనివ్వు ఏమన్నా బయటపడితే ఏమని మాట్లాడనిసలేడే నిన్ను మరంతా బయటపడితే ఇంటి దాకా తీసుకొస్తా ఏమో నీకు తెలుసు ఏం చెప్పావా మాకు నాకు అసలు చెప్పలే కదా నువ్వు వస్తావా ఏమైందంటే గొడవ పెడుతున్నాడు తాగుతూనే ఉన్నాడు నేను ఏమన్నానంటే తాగుతున్నావు కదా నువ్వు మారు అని చెప్పాను కానీ మారట్లేదు సరే నేను మా
అనుకున్నాను కానీ నన్ను వదిలేసి నీ దగ్గరికి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాల్ పట్టుకొని బతిమలాడుకుంటా నీ దగ్గర ఉంటరా? నేను కాల్ పట్టుకొని బతిమలాడమని చెప్పలేదు. నువ్వు మారుతావు అనుకుని నేను ఇట్లా మారాను. నువ్వు మారలేదు, నువ్వు ఇలా మారావు. ఇట్లా అవునే అవును. ఇప్పుడు మేము రిలేషన్ ఉన్నాం కదా, వదిలేసి ముచ్చట ఎందుకు తీసుకొస్తున్నావు ప్రతిసారి? నా సావేదన ఉన్నాం ఉన్నాం కదా, అయిపోయింది వదిలేసి. అంటే హే, నువ్వు మీ బాధ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఒకవేళ మీ బాధ దగ్గర తప్పలేదా? అర్థం కావట్లేదా? మా బాబా దగ్గరికి నేను ఏమైనా కావాలని వెళ్ళానా? నేను నీకోసం నువ్వు కావాలని ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉండడం చూసా వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు? ఏమంటున్నానంటే మీ ఇద్దరు విడిపోని నాతో వచ్చేసారు నేను అనట్లేదు. అది కూడా తప్పు, అది కూడా కరెక్ట్ ఏం కాదు. ఇంకేందుకు సొల్యూషన్ ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటారు వదిలేలా, ఏమంటారు వదిలేలా? ఇది తప్పని మజిలి, ఇది జాముల బదిలి. ఏయ్, నీకే మెంటల్ లేషన్ ఉండాలా? నేను అయితే డైరెక్ట్ నేను నాకు లక్కీ కావాలి వదిలేసాను చెప్పేదాన్ని కదా. నాకు లక్కీ కావాలి కానీ అవన్నీ పంపిస్తున్నావు కదా, స్క్రీన్ రికార్డింగ్. అంటే చెప్తున్నా నేను, నాకు తను కావాలి, తనకి నేను అవసరం లేదు. అందుకని నేను తనతో మాట్లాడలేదు, నీతో మాట్లాడలేదు. నా ప్రాబ్లం నీకు చెప్పుకున్నా ఫ్రెండ్ గా. నేను ఏం చేసేపు ఏం చేస్తావు అంటే నేను తనతో అడుగుతున్నా. అందుకే ఏం చేసాడు, ఏం లేదు. అతనని వదిలేయడం తప్ప ఇంకేం లేదు. ఏం లేదు, అతనని వదిలేయడం తప్ప ఇంకేం లేదు. నా వల్ల నువ్వు తనని వదిలేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎందుకు అబ్బా మధ్యలో వస్తున్నావు? నేనేం మధ్యలో రాలేదబ్బా, అసలు వస్తున్నట్టు కూడా నాకు తెలీదు. తనకి నేను చెప్తున్నాను, నా ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పమని చాలు. నేను ఏం చేయాలో ఇప్పుడు చెప్పు. క్రియేట్ చేసింది ప్రాబ్లం నేనా నువ్వా? నేనేం చేసినా నేను చెప్పిన, నేనేం చేశాను? నేను మీ బావ దగ్గరికి పోయా అంటే నేను ఉన్నాను హ్యాపీగా. నువ్వు చూసావా? ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసేవాడు అయితే తను హ్యాపీగా ఉంటే కదా వదిలేయాలి. నేను హ్యాపీగా లేనప్పుడు ఎట్లా వదిలేస్తావు? ఇంట్లో వాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ చేసిన సంబంధం కి నీది నాది రిలేషన్షిప్ కి ఏమైనా సంబంధం ఉందా చెప్పు. చెప్పినావు మీ ఇంట్లో? మా ఇంట్లో తెలీదు, తెలుసా? మా బావతో ఎందుకుంటాను? మళ్ళీ చెప్పాలి కదబ్బా. చెప్పేదాకా టైం ఎక్కడ ఇచ్చాడబ్బా? నీతో రిలేషన్షిప్ లోకి వచ్చేసాడు కదా అప్పటికి, అందుకే నేను అడుగుతున్నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్పాను. అవును మరి, అదే నువ్వు అది మారుతావని నేను ఇట్లా ఉంది. నువ్వు మారుతావు? సరే ఇప్పుడు మారిందో మంచుకుంటున్నా, నా బతికేదే బతున్నా. నువ్వు ఎందుకు నన్ను దమ్ చేస్తున్నావు? నీ లైఫ్ ని నయం ఆగం కూడా చేయట్లేదు, మీ ఇద్దరిని విడగొట్టాలని కూడా చూడట్లేదు. ప్రాబ్లం ఏంది? నాకు నువ్వు కావాలి, నేను ఏం చేయాలో చెప్పు. నీ కన్నీరే పక్కలని కన్నీటిలో నా కథ. అంటే పిల్ల నన్ను ఏం చేయను? అట్లా ఉంటే మమ్మల్ని అనుకుంటారు, నిన్నేమనుకోరు. మరి ఏంది అనేది? మరి నేనేమంటున్నా లక్కి, నాకు నేనేమంటున్నా అంటే ఒకప్పుడు నాకు రిలేషన్షిప్ లో ఉన్నాడు, నాకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు. హెల్ప్ చేయడానికి తనే ఉన్నాడు. హెల్ప్ చేయమని అడుగుతున్నా అంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయమంటున్నావు? ఎట్లా పెళ్లి చేయాలంటే మా ఇంట్లో చేయరా? అంతకంటే పెద్ద హెల్ప్ ఇంకెవరు చేస్తారు? అరే వదిలేసేవాడు అంటే నేను నిన్ను వదిలేసి దీని దగ్గరకు పోయినా? లేకపోతే నువ్వు వదిలేసినాక తర్వాత నేను దీని దగ్గరకు పోయినా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అంటే నువ్వు వదలకుండా మీ బావ దగ్గర పోయి నువ్వు ఉంటా అంటే నేను ఏం చెప్పాలి? మా బావ అంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. మా బావతో ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ చేశారు. మా బావకి నీ మీద నా మీద డౌట్ వచ్చింది. ఉందాము, మన ఇద్దరం కలుసుకోవద్దు బయట చెప్పారు.
మొన్న పోయినా ఇంటికాడికి రూమ్ లో కూడా పోయినా ఎవరు తెలుసు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినందుకు పట్టుకొచ్చిన కాల్స్ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా ఫస్ట్ ఊరి నేను ఏం మాట్లాడతలేను బ్లాక్ లో ఉంది అమ్మాయి నెంబర్ బ్లాక్ లో ఉంది డైలీ మాట్లాడుకుంటున్నాడు ఆమె అంటుంది బ్లాక్ లో ఉంది నువ్వు అంటున్నావు ఎవరు లేకపోతే నేను వెళ్ళిపోయి మీ ఇద్దరు ఉంటారా మీరు నన్ను అవలాగా చేస్తారు కదా నువ్వు మీరు బాగానే ఉన్నారు నేనైనా మీరు కాదు హృదయం చెదిరే కలరే నువ్వు వచ్చి మాట్లాడమంట రానికి నీకేమవుతుంది విననప్పుడు నేను వస్తే ఎలా మాట్లాడతాను అనుకున్నావు ఇది ఇంతలేదు నాకు ఇది కావాలి మమ్మల్ని వదిలేసేది నమ్మెడితే ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నావు మిమ్మల్ని ఇద్దరిని పట్టుకొని ఏమి జుట్ట వేసుకొని తిరగట్లేదు నేను మరి ఏంది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం చెప్పు సరే అయిపోయింది అమ్మ ఎట్టింది కదా నేను వదిలేసేయి ఆ అమ్మ గురించి నీకు నీకైతే నిర్ధారణ అయింది కదా నీకు క్లియర్ అయింది కదా కాదు లక్కి ఇప్పుడు మీరిద్దరు గిట్టి అన్నకు ప్లీజ్ పొట్టి గిట్టి అన్నకు ఆ డేస్ పోయినాయి గాని ఇప్పుడు నేను పిచ్చోన అయితే మధ్యలో నేను అవుతున్నా కదా సరిపోదా ఏంది నీ బాధ ఏంది మీరే ఉండండి నేనే పోతా మధ్యలో వచ్చినా కదా మధ్యలో వెళ్ళిపోతా మీరే ఉండండి నేనే పోతా మధ్యలో వచ్చినా కదా మధ్యలో వెళ్ళిపోతా